वेलकम टू कास्ट टेक्नोलॉजीज। हेलो व्यूवर्स, इप्पुडु करोना वायरस प्रपंचमंता व्यापिंचि उंदि। దీనికంటే డేంజరస్ వైరస్లు ఉన్నాయా అంటే అవును అని అంటున్నారు సైంటిస్టులు. అంటార్కిటికా పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేది మంచు కొండలు. ఇక్కడ మనుషులు నివసించరు. దీనిని భూభాగానికి చివరిది అని కూడా అంటారు. కానీ ఇక్కడ చాలా వైరస్లు మంచులో కప్పబడి ఉన్నాయి అని మీకు తెలుసా? కరోనా వైరస్ను మించిన భయంకర వ్యాధి పెరుగుతున్న భూపాతం. ఆ మంచులో ఉన్న వైరస్లు ప్రాణం పోసుకున్నాయి. పరిమాణంగా ఆంథ్రాక్స్ వ్యాపించింది. 1941లో రెయిన్ డీర్ చనిపోయి మంచులో కూరుకుపోయింది. అది గడ్డగట్టింది. ఇప్పుడు ఆ బాడీ బయటపడటంతో దాంట్లో చిక్కుకున్న ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా అక్కడి చుట్టుప్రక్కల ఉన్న వాటికి విస్తరించింది. దాదాపు 2000 రెయిన్ డీర్లకు ఆంథ్రాక్స్ వ్యాపించింది. ఆ తర్వాత సంచార జీవులైన టెనెన్స్ జాతికి చెందిన వారికి అది వ్యాపించింది. 2016లో 115 మందికి ఆంథ్రాక్స్ రాగా ఆగస్టులో 12 కుర్రాడు కూడా చనిపోయాడు. కరోనా వైరస్ కూడా గబ్బిలం, పాము లాంటి జంతువుల నుంచి వ్యాపించింది అన్న అంచనా ఉంది. ప్రస్తుతం అంటార్కిటిక్ ప్రాంతంలో రెట్టింపు స్థాయిలో వేడి పెరుగుతుంది. దీంతో అక్కడ గడ్డగంటిన మంచులో వేల ఏళ్లగా దాగి ఉన్న వైరస్లు మరియు బ్యాక్టీరియాలు ప్రాణం పోసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సైంటిస్టులు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూలో చనిపోయిన చాలామంది డెడ్ బాడీస్ అంటార్కిటిక్ ప్రాంతంలో సమాధి అయ్యాయి. వాటి నుంచి భయంకరమైన వైరస్లు ప్రాణం పోసుకునే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఎప్పుడో అంతరించిపోయిన స్మాల్ పాక్స్ 1890లో సైబీరియాలో మళ్ళీ పుట్టుకొచ్చింది. 30,000 సంవత్సరాల కిందట రకరకాల వైరస్లు ఉండేవి. వాటిని పాండోరా వైరస్లు అని అనేవారు. 2014లో ప్రాణం పోసుకున్న 2 వైరస్లని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఈ 2 వైరస్లు మనుషులకు సోకలేదు. కానీ మిగతా వైరస్లు బయటకి రావన్న గ్యారంటీ ఏంటి? వేల ఏళ్ల నాటి వైరస్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో ఏవి ఎప్పుడు బయటకు వస్తాయో, వాటిలో ఎన్ని జంతువులపై మనుషులపైన దాడి చేస్తాయో దానిపై స్పష్టత లేదు. శాస్త్రవేత్తలు కొన్ని ఇలాంటి వైరస్లను సేకరించి ల్యాబుల్లో బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఆంథ్రాక్స్ మరియు టెటనస్ వంటి బ్యాక్టీరియా ప్రాణం పోసుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి వైరస్లు దాడి చేస్తే పరిస్థితి ఏంటి? వాటిని అడ్డుకోవడానికి రకరకాల వ్యాక్సిన్లు తయారు చేయవలసిన అవసరం ఉంది. నిద్రలో ఉన్న వైరస్లు నిద్ర లేవకుండా ఉండాలి అనంటే ఈ ప్రపంచం మొత్తం భూపాతాన్ని తగ్గించుకోవాలి. అలాగే ల్యాబుల్లో మరింత లోతైన పరిశోధనలు చేయాలి. ఆసుపత్రుల్ని అప్డేట్ అప్గ్రేడ్ చేసుకోవాలి. వైద్యానికి నిధులను పెంచాలి. ఆరోగ్యం పైన అవగాహన తేవాలి. ఇవన్నీ చేసుకోకపోతే భవిష్యత్తులో కరోనా వంటి వైరస్లు దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.